హాయ్ యువర్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఇంకొకటి చేస్తున్నాము. ఇదేంటంటే కర్డ్ రైస్. మాకు కర్డ్ రైస్ అంటే మామూలుగా మాకు తెలుసు అని అనుకుంటారు కదా. ఇది ఒక టిప్తో సీక్రెట్ ఉంది దీనికి, రెస్టారెంట్ స్టైల్ ఇది. దీనికి ఏం చేస్తున్నానంటే, ఇవ్వండి ఒక కప్పు, ఒక బౌల్ స్టీల్ బౌల్ది, ఒక 50 గ్రాములు 75 గ్రాములు రైస్ ఇది. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాటర్లో నానబెట్టుకోండి. నానబెట్టి ఒక లీటర్ వాటర్లో ఇది వేసి మనం ఉడికించాలి. ఈ రైస్ ఉడికేద్దాము. ఇది ఎలా ఉడకాలంటే మెత్తగా పేస్ట్ అయినట్టుగా ఇంచుమించు ఉడకాలి. మీకు ఇలా ఉడికించుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే ఒక పావు గంట ఉడికించండి, లేదు అనేటప్పుడు కుక్కర్లో పెట్టుకోండి. ఇందులో ఇంకో టిప్ ఏంటంటే, ఈ రైస్ మనం వేసాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు మిల్క్ వేయండి. దీనివల్ల మనకి రైస్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది, స్మూత్గా ఎంతో క్రీమీ క్రీమీగా ఉంటుంది. అందువల్ల కంపల్సరిగా మిల్క్ మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. ఇది మనం ఉడికించుకుందాం. కుక్కర్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు, మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయండి. మనం ఉడికించుకుందాం. ఇప్పుడు నేను పావుగంట పెట్టాను కదా, ఇవ్వండి ఇలా మెత్తగా అవుతుంది చూసారా, ఇలా మెత్తగా అయింది. మనం గరిటెతోటి ఇలాగా నిమురుకోవాలి, చాలా బాగుంటుంది క్రీమీగా. చూసారా వైట్ కలర్గా ఉంది, బాగా వైట్ వచ్చింది. మనం మిల్క్ వేసాం కదా, ఆ మిల్క్ వల్ల వైట్ వస్తుంది, బాగా ప్యూర్ వైట్గా ఉంటుంది, ఇలా స్మూత్గా తయారవుతుందన్నమాట. ఇది బాగానే ఉంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఇది కొంచెం పక్కనే చల్లార పెట్టుకుందాం. ఈలోపు చల్లకండి. ఇది పక్కకు దించాం కదా, దీనికి మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ పెరుగు అన్నిటి కలిపి వేయండి. దీంట్లో మనం అల్లం తురుము వేయాలి. అల్లం తురుము ఒక పచ్చిమిర్చి మనం తీసుకున్న రైస్ బట్టి ఇలా చిన్న ముక్కలు కోసుకోండి. ఇవి వేసి బాగా కలిపి ఇది బాగా చల్లారాలి. ఈలోపు మనం పోపు వేద్దాము. ఇవ్వండి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా అంత క్రీమ్గా పేస్ట్ లాగా ఉంది. ఇది మన గొంతులోని పెట్టుకుంటే, నోట్లో పెట్టేసరికి మనకు తెలియకుండా అది గొంతులో జారిపోతుంది, అంత స్మూత్గా తయారవుద్ది. ఇలా సమ్మర్ కదా, పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరూ తినా కూడా మంచిది. ఇది వెయిట్ పెరగాలన్న పిల్లలకు కూడా ఇలా పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఉండడం వల్ల తింటారు, చల్లగా కూడా ఉంటుంది. మనం కూల్గా చేసి పెట్టాలి. ఇది కొంచెం చల్లారుతుంది. ఈలోపు మనం పోపు వేద్దాం. పాన్ పెట్టాను పోపు వేయడానికి. దీనికి ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు, ఒక స్పూన్ వేయండి చాలు. మన ఆయిల్ టేస్ట్ ఈ రైస్లో తెలియకూడదు, కర్డ్ రైస్లో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు ఇగో పోపు వేస్తుంది. మనం సమ్మర్లోనే ఇలాగ కర్డ్ రైస్ చేసాం అనుకోండి, పిల్లలకి బాగుంటుంది ఎగ్జామ్స్కి. మధ్యలో గ్యాప్ వస్తే చదువుతుంటారు కదా, ఇంట్లో ఉంటారు, ఒక్కొక్క హాలిడే ఇచ్చి చదువుతుంటారు. అలాంటప్పుడు పదకొండప్పుడు కానీ మధ్యాహ్నం మనం రైస్ కొంచెం కూర అన్నం తినేకి కూడా ఈ పెరుగన్నం పెడితే చాలా బాగుంటుంది. చలవ చలవ కడుపు ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి కడుపులో బాగా చల్లదనంగా ఉంటుంది. అందువలన ఇలా చేసి పెట్టండి. పోపు వేగుతుంది. పోపుని ఇప్పుడు వేగింది, ఇది పక్కన ఉంచుకుందాం. కొంచెం చల్లారాలి పోపు, అప్పుడే మన కర్డ్ రైస్ మంచి టేస్ట్ వస్తుంది. పోపు వేగింది కదా, ఇది పొయ్యి ఆఫ్ చేద్దాం. రైస్ చూసారా చల్లగైంది కదా. కొంచెం మనకి వెంటనే చల్లారాలంటే కొంచెం చల్లటి నీళ్ళలో దించామంటే వేగం చల్లారుతుంది. చూడండి చల్లారిన తర్వాత ఇలాగ పేస్ట్ లాగా ఇలా ముద్ద అవ్వాలి. ఇంత టైట్గా ఉంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ రైస్కి తగినంతగా ఉండే బౌలు నేను తీసుకున్నాను, పెద్ద బౌల్తో పెరుగు ఇందులో వేయాలి. ఇలాగ
కలపండి. మనం సాల్ట్ అలాగా చూసాం కదా వేసుకున్నాము, టేస్ట్ చూసుకొని ఇప్పుడే మీరు కూడా సాల్ట్ వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, రైస్ చల్లారింది కదా, అందుకు మన పెరుగు ముక్కలవ్వకుండా చక్కగా కలుస్తుంది. మీరు కూడా రైస్ బాగా చల్లారాకే కలుపుకోండి. ఈ మామూలుగా మరీ కూల్ అక్కర్లేదు అనుకుంటే ఇలాగే తినచ్చు. ఇది చూసారా, ఇది దీని సీక్రెట్. అసలు రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ ఏంటంటే క్రీమ్ వేస్తారు వాళ్ళు, పెరుగు వేసాక క్రీమ్ వేస్తారు. మనం పాలు మరబెడతాం కదా, ఆ మేగడు ఉంటుంది అది బాగా చిలకరించి చేస్తే ఇలా క్రీమ్ లాగా ఉంది. మీరు ఇలా వేసుకోండి, లేదు క్రీమ్ లేదు అనుకుంటే మనకి షాపులో కూడా దొరుకుతుంది మిల్క్ దీంట్లోనే, ఆ క్రీమ్ తెచ్చని వేయండి. క్రీమ్ మాత్రం వేయాలి, అది ఇంపార్టెంట్. అప్పుడే మనకు మంచి టేస్ట్ స్మూత్నెస్ అన్నీ బాగుంటుంది. ఇలా వేసాం కదా, ఇది బాగా కలుపుకొని మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాము చూడండి. ఇలా వేసి కొంచెం పోపు వేయాలి. ఎంత బాగుంది చూసారో, క్రీమ్ క్రీమీగా ఉంది, స్మూత్గా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకునేసరికి మనకి దానికి అదే గొంతులో దిగుతుంది, కరిగిపోయినట్టు ఉంటుంది, అంత స్మూత్గా ఉంది. ఇప్పుడు ఈ పోపుని ఇలా వేసాం కదా, ఇలా పోపు కలపండి. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఈ విధంగా పెరుగు అన్నం చేయండి అమ్మ అంటారు. ఇది కొంచెం మనం ఇలా మెత్తగా ఉడికించుకోవాలి, దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. మీదను కూడా కొంచెం పోపు ఇలా వేసి పిల్లలు పెట్టండి. ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్, వాళ్ళ కంటికి ఎంతో బాగా కనిపిస్తే వేగం తినేస్తారు పిల్లలు. స్పూన్ ఒక స్పూన్ పెట్టారంటే ఆ స్పూన్ అంతా ఇంకా పూర్తిగా ఇంకా స్పూన్ కొంచెం కూడా అంటినట్టు ఉంచారు, అంత చక్కగా తింటారు. నేను చెప్పానని మీరు అంటారు. చూడండి ఇలాగా పోపు వేసుకొని వేయించిన కరివేపాకు కొంచెం ఇలా చల్లండి. ఇప్పుడు క్యారెట్ తురుముని ఇలా వేయండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు తింటారంటే కొంచెం దాళం గింజలు కూడా ఒలిసి వేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులోనే రైస్ మామూలు పెట్టినా పొడి పొడిగా పెడితే తింటారు. ఇలా మనం క్యారెట్ ఇవి వేసి, క్యారెట్ వేయడం వల్ల మనకి విటమిన్స్ ఉంటాయి. బాదము మీ జీడిపప్పు అయినా బాదం అయినా కొంచెం వేసుకోండి. నేను బాదం వేస్తున్నాను. ఇలాగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాంటి పెరుగన్నం ఎప్పుడు మీరు చేసి ఉండరు. ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా టేస్ట్ చేసి పిల్లలకు చూపించండి. స్పూన్తో తీసి చూపిస్తాను ఎంత స్మూత్. చూడండి ఎంత స్మూత్గా జారుతుందో చూసారా, ఇలాగ మనం దూదిలాగా అనిపిస్తుంది నాకైతే. ఇలా స్పూన్తో చూడండి ఇలాగా కదులుతుంది చూసారా. ఇది మన రెస్టారెంట్ స్టైల్ పెరుగను. మీరు కూడా ఈ సమ్మర్లో చేసి పిల్లలకు పెట్టి మీరు ముందు టేస్ట్ చేయండి, అప్పుడే నేను చెప్పేది నిజమని మన వండి వాళ్ళకే తెలుస్తుంది కదా. ఇది చూసి చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.